పెద్దబాల శిక్షకు స్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా మా సి వాయ మంత్రం ఓంకారంతో ప్రారంభమవుతుంది. ఓం మహాబీజాక్షరం. దీని నుంచి మిగిలిన అక్షరాలన్నీ ఆవిర్భవించాయని పెద్దలు చెబుతారు. ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు అర్థం పరమార్థం రెండు ఉన్నాయి. ఈ పంచాక్షరాలను పంచభూతాలు అని కూడా అన్నారు. నా అంటే భూమి, మా అంటే నీరు, సి అంటే నిప్పు, వా అంటే గాలి, యా అంటే ఆకాశం అని ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు కొందరు పెద్దలు నిర్వచనం చెప్పారు. ఈ మంత్రం ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతుంది అని, ఈ మంత్రోచ్చారణ వల్ల నాడులు పరిశుభ్రపడి మనసు ప్రశాంతం అవుతుంది అని పండితులు చెబుతారు. దీనిని పదే పదే ఉచ్చరించడం వల్ల మనిషిలో ఉండే తమోగుణం రజోగుణం పోయి ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని కూడా ఆధ్యాత్మిక వేత్తలు బోధిస్తున్నారు. ఈ మంత్రం వెనుక ఎంతో పరమార్థం ఉంది. మానవ శరీరం పంచభూతాత్మకం. నమ శివాయ అనే 5 అక్షరాలను పలికినప్పుడు పంచభూతాలతో నిండిన శరీరం శుభ్రపడుతుంది. ఒక్కో అక్షరం ఒక్కో భూతాన్ని శుభ్రం చేస్తుంది. నా భూమికి సంబంధించిన భాగాలను, మా నీటికి సంబంధించిన భాగాలను, సి అగ్నికి సంబంధించిన భాగాలను, వా గాలికి సంబంధించిన భాగాలను, యా ఆకాశానికి సంబంధించిన భాగాలను పరిశుభ్రం చేస్తాయి. మనస్సు శరీరం పరిశుభ్రంగా లేనంత వరకు మనిషిలో ఆధ్యాత్మిక భావన స్వచ్ఛంగా నిలబడదు. అందువల్లే ఓం నమ శివాయ అనే పదాన్ని పదే పదే ఉచ్చరిస్తే మానసిక ప్రశాంతత ఏర్పడుతుందనడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదని పౌరాణికులు చెబుతారు. మరింత సమాచారం కోసం మా పెద్దబాల శిక్ష ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.